నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ స్పందన కార్యక్రమంలో నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో మీడియా మిత్రులు ఆనం నేదరమల్లి మధ్య వర్గ భేదాలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శిలా ఫలకాల ధ్వంసం ఎమ్మెల్యే ఆనం పార్టీ మారబోతున్నాడన్న ప్రశ్నకు ఆనం మనసులో మాట చెబుతూ అవన్నీ సున్నిత విషయాలని కొట్టిపారేశారు. దానికి అంత పెద్ద ఇష్యూ కాదే అది. దానికి మీడియా సమావేశం పెట్టి నేను చెప్పాల్సినంత జవాబు కాదు. చిన్న విషయం. అదేవిధంగా ఇటీవల వెంగళగిరి దక్కిన మండలాల్లో శిలా పథకాలు కొన్ని ధ్వంసం చేశారు. నేదుమల్లి పేరు వేయకపోవడం వల్లనే నేదుమల్లి వర్గం సంబంధించిన వాళ్ళు ధ్వంసం చేశారని ఆరోపిస్తాము. ఎవరు ఆరోపించారు అసలు? మీడియాలో వార్తలు మీడియా సంగతి వదిలిపెట్టి ఆరోపించిన వాళ్ళు పేరు చెప్పి నాకు తెలియాలి కదా. నేనైతే ఆరోపించలేదు. నేను కూడా ఒకప్పుడు మీలో ఒకరిగా పనిచేసినాను. మీరే కాదు ప్రశ్నలు అడిగారు, నేను కూడా అడగచ్చా చెప్పండి. దాన్ని ఎవరన్నా సమర్థించారా? సమర్థించరు. ఎవరు సమర్థించారు వాటిని? నాకు తెలిసినంత వరకు ఎవరు ఆకతాయి చేసిన పని. దానికి ఆ వర్గం ఈ వర్గం అని అనవసరమైన రాద్ధాంతాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అసలు లేదు. చిన్న విషయాలు అటువంటి అన్ని పట్టించుకుంటే అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు పనులు జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఎక్కడో ఎవడో ఒకడు ఆగ్తా ఏదో చేశాడని చెప్పి దాన్ని ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో అంతగట్టి చూడాలి అని అంటే ఎవరు ఏమీ చేయలేము. ఇటువంటి ఈ నాకైతే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అనుభవించిన అనేక పదవుల్లో చాలా చిన్న విషయాలు చాలా నేను అసలు లెక్కలో కూడా వేసుకొని విషయాలు. ఇటువంటి ఏం కొత్త కాదు, ఇక్కడే కాదు, చాలా దగ్గరలో చాలాసార్లు జరిగాయి. తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. దానికి ఎందుకు దాని పెద్ద ఆవేదన పడాల్సిన అవసరం లేదు. పోలీసులకు పోయి చెప్పుకోవాల్సిన అంతకన్నా అవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు కూడా అవసరమంత పని లేదు. నన్ను కూడా అడిగారు, తెలి చిన్న మా ఊళ్ళో ఎవరో తెలుసో తెలియకో చేస్తారు, దాని గురించి ఎందుకు మనం రాద్దాంతం చెప్పామని చెప్పారు. వైసీపీ పార్టీలో ఉంటారా, మరొక పార్టీలో పోతారని రకరకాల మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీరు ఎలా స్పందిస్తారు? నేను నా భవిష్యత్తు రాజకీయం అనేది నేను ఇవాళ ఉన్న ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయము పోటీ అనేటువంటిది చెప్పాల్సింది ఎవరంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన నిర్ణయం ఏదైతే ఆ రోజు ఆ పార్టీలో నడుస్తుంది. ఇప్పుడు ముందుగా ఎవరు ఊహించుకొని నేను ఇక్కడే పోటీ చేస్తాను ఈ పార్టీలో అని నేను చెప్పడం అనేది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు అర్హత ఉంది, అది మాత్రం చెప్పగలను. ఆయన మారుస్తారా అసలు వద్దంటారా ఏంటనేది ఎవరు చెప్పాలా? ఇక్కడికి వచ్చేటువంటి మేం కాదు కదా, చాలామంది వస్తూ ఉంటాం. అసలు మూల విరాట్ అక్కడ ఉన్నాడు. మూల విరాట్ ఏం చెప్తాడో ఆలోచించకుండా ఇక్కడ వచ్చేవాళ్ళం మేమంతా ఏదో సమయాన్ని మీతో వెచ్చించడానికి వాడే విధంగా మేము వాడలేము. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటగిరి నుంచి పోటీ చేయాలి. స్థానిక శాసనసభ్యుడి కాబట్టి ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మరి ఆయన నిర్ణయం మీదనే ఉంటుంది. దాన్ని మార్చే అధికారం ఎవరు చెప్పాలి? ఎవరికి ఉంది అధికారం? ఎవరికి లేదు కదా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేదానికే టికెట్ ఇచ్చాడు ఆయన. 5 సంవత్సరాలు చివరి రోజు దాకా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మీరన్నట్టు వేరే ఆలోచన అటువంటిది ఏదన్నా ఉంటే ఆ మాట బయటికి రాబోయే ముందే
ना कागत पक्न बैठी चपता अब दाखी चल सर अना इवन अवसर लेनी अना अखर लेकिन मीद माटेवा अन अखर् सरना आशल की अंतना इकड़ स्थाक समस्या इकड पार्टी अंत ऐकनायकत्व कड़स्तू उ समस्या आशले इवन अड़ियासले आखर की काबी आशल सौदने दाखी पूर्ति चिरनामा चपाल अमरावती उन्न माला मन बुद्ध संवसमीर का ने आवप आलोचन चेक वेंकटगिरी निजोजकवर्ग मेल कोसम एवरकना पद मंदी की सहाय से तृप्ति का पनचे पनचे अंदर नैन अदे को मेरे अनवसर मेर आलोचन चयुद्ध मेरे आयास पड़ इंकोर ने आयास पेटाक वाल आशल पैन वाक अट्ठे एम वो सरना काबाटी प्रशात में उशा मेरू प्रशात ऐद वरकू एपड़ू आलोचित इपड़ी नैन आरो सारी एमएलए चवर रोज दाका ना पने ने निजकवर्गा न्याय से चयल शक्ति अब लास्ट चयलेम उमा प्रजल वाने प्रजल कुदेमो प्रजल चपाला रेमो नायक नायकदा प्रजल अड़गलेम प्रजल चपेदा नायक अड़गे रू संदिग्ध रू रैल पटा लाट राष्ट्र नायकत्व आधार पड़ी राष्ट्र नायकत्व आदेश तरह प्रजल मनोभावाल बटी उवर आशल को अवसर नेन एपड़ कोई का किंदने इंकड़ू इंटर चर्च पे बाकूक अनवसर मनस्तापमें रात्रि निद्र पड़ता रेप रामराण रेडी मल आयने चुद्ध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 ुद्
చివరి రోజు ఏం జరిగింది అప్పుడు మళ్ళీ ఆలోచించుకున్నా అప్పుడేట మీకు చెప్పే కదా ఎవరు చేసినా ఓకే ఐ థాంక్యూ దయచేసి